హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే బిజినెస్ ప్లాన్కి ఎలాంటి మిషన్స్ అవసరం లేదు తయారు చేసే పని లేదు ఇంకెలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఉండవు జస్ట్ ఇదర్ కమాలు ఉదర్ అన్నట్లుగా ఇక్కడ కొని మరొక దగ్గర అమ్మడం మాత్రమే ఈ ఐటమ్స్కి ఈ ఐటెమ్స్కి డిమాండ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే కొనవచ్చు అదేంటంటే బాప్ టేప్స్ లేదా సెల్లో టేప్స్ బిజినెస్ ఒక బాక్స్ టేప్స్ అమ్మితేనే మీకు ఐదు వందల రూపాయల వరకు లాభం అనేది ఉంటుంది అంటే ఒక కాటన్ మీద వచ్చేసి మీకు ఐదు వందల రూపాయల లాభం ఉంటుంది అది ఎలాగంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి ఐటెంని మీరు నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వనంత తక్కువ ధరకు కొని మీ ఏరియాలో బుక్ డిపోలు జనరల్ స్టోర్స్ కిరాణా షాప్స్ స్టేషనరీ షాప్స్ ఇలా చాలా చోట్ల మీకు మంచి లాభం వచ్చే ధరకు మీ ఇష్టం ఉన్న ధరకే అమ్ముకోవచ్చు ఒక్కసారే ఎక్కువ బాక్సులు అమ్మేయాలనుకున్న వాళ్ళు మాత్రం హోల్సేల్గా మీరే బుగిడిపోలలో స్టేషనరీ షాప్లలో అలాగే జనరల్ స్టోర్స్లో వారికి కొంచెం తక్కువ లాభానికైనా కూడా ఎక్కువ కాటన్స్ అమ్మేయడం ద్వారా మీకు సేల్స్ అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి రోజుకు కనీసం మీ ఏరియాలో ఒక ఐదు కాటన్లు అమ్మినా తక్కువలో తక్కువ లాభం అంటే ఒక కాటన్ మీద రెండు వందల రూపాయల లాభం తీసుకున్నప్పటికీ కూడా మీకు ఐదు కాటన్లకు వెయ్యి రూపాయలు అంటే ఒక రోజుకి వెయ్యి రూపాయల ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు హోల్సేల్ షాప్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్సులని కాటన్ల కొద్దీ కొంటుంటారు ఒకటి రెండు పీసులు కొనరు ఇక అలా కాకుండా స్లోగా అయినా పర్వాలేదు లాభం ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు మాత్రం రిటైల్గా అమ్మితే మీరు నమ్మినా నమ్మకపోయినా విపరీతమైన లాభాలు ఈ బిజినెస్లో ఉన్నాయి ఎగ్జాంపుల్కి ఒక టేప్ ఖరీదు ఐదు రూపాయలు అనుకుందాం మీకు ఈ ఐదు రూపాయలకు టేప్ వచ్చినట్లయితే హోల్సేల్గా అమ్మినట్లయితే ఆరు రూపాయల యాభై పైసలకు అమ్మవచ్చు అంటే ఒక బాక్స్లో నూట నలభై నాలుగు టేపులు ఉంటాయి అంటే ఒక బాక్స్ అమ్మినప్పుడు మనకు నూట నలభై నాలుగు ఇంటూ ఒక టేప్ మీద రూపాయిన్నర లాభం చొప్పున రెండు వందల పదహారు రూపాయలు ఒక కార్టన్ అమ్మితే మనకు లాభం అనేది వస్తుంది ఇలా హోల్సేల్గా అమ్మితే వాళ్ళకి ఒకేసారి నాలుగైదు బాక్సులు ఒక్కొక్క షాప్ వాళ్ళే తీసేసుకుంటారు మీ టార్గెట్ కూడా ఒకే షాప్తోనే రీచ్ అయిపోతారు మరి రీటైల్గా అమ్మినట్లయితే అదే సేమ్ టేప్ని ఐదు రూపాయలకు మీరు కొని ఎగ్జాంపుల్గా ఐదు రూపాయలని చెప్తున్నాను నేను అంటే ఐదు రూపాయలకు మీరు టేప్ను తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయల వరకు కూడా మార్కెట్లో రిటైల్గా అమ్మవచ్చు దీంట్లో ఒక్కొక్క టేప్ మీద మీకు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు లాభం అనేది ఉంటుంది అయితే రిటైల్ షాప్ వాళ్ళు మాత్రం కాటన్లు కాటన్లుగా తీసుకోరు పీసులకు లెక్కగా తీసుకుంటారు అంటే పది పీసులు ఇరవై పీసులు ముప్పై పీసులు అలా తీసుకుంటారు సో ఎక్కువ షాపులు కవర్ చేయాల్సి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ అయితే ఎక్కువ కాటన్స్ ఒకేసారి అమ్ముడుపోతాయి లాభం కొంచెం తక్కువైనా సేల్స్ అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఇక రిటైల్ అయినట్లయితే స్లోగా సేల్స్ పుడతాయి కానీ లాభాలు మాత్రం నాలుగింతలు ఉంటుంది మీ ఓపికను బట్టి ఏదైనా చేసుకోవచ్చు లేదంటే రెండు రకాలుగా కూడా మీరు అమ్ముకోవచ్చు పైన చెప్పినటువంటి రేట్స్ అన్నీ కూడా మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా ఐదు రూపాయలు అని చెప్పాను ఇక వాళ్ళు ఇచ్చినటువంటి రేట్ మీద ఇందాక నేను చెప్పినట్టుగానే మీకు రూపాయిన్నర లాభం చొప్పున హోల్సేల్ అమ్మవచ్చు తర్వాత నాలుగైదు రూపాయల లాభం చొప్పున రిటైల్గా కూడా అమ్మవచ్చు ఇక ఈ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కంపెనీ యొక్క వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకా కావాల్సినటువంటి వివరాలు ఏవైనా ఉంటే కూడా మీరు తెలుసుకోవచ్చు కానీ వాళ్ళ దగ్గర కనీసం ఇరవై ఐదు కాటన్స్ మాత్రం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇరవై ఐదు కాటన్లకి ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయల చొప్పున మీరు ఇరవై ఐదు వేలు పెట్టారనుకుందాం ఒక కాటన్ మీద ఐదు వందల చొప్పున మీకు ఇరవై ఐదు కాటన్లకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల లాభం వస్తుంది ఇరవై ఐదు కాటన్లు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా హోల్సేల్ షాప్లలో మీరు ఇచ్చేసినట్లయితే ఒక్కొక్క షాప్ వాళ్ళే నాలుగైదు కాటన్స్ తీసుకుంటారు సో దానివల్ల మీకు ఒక ఐదు షాపులు మీరు తీసుకున్నట్లయితే ఇరవై ఐదు కాటన్లు వెళ్ళిపోతాయి దానివల్ల మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ అనేది ఉంటుంది సో మినిమం ఇరవై ఐదు కాటన్లు ఆర్డర్ ఇచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో చేయాలనుకుంటే మీ జిల్లాకి మొత్తానికి డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్